ఫైబర్ అందరు నమస్కారం అండి. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కోరుకునే విధంగా ఒక మార్పు తీసుకురావడం కోసం, అభివృద్ధి పదంలో ప్రతి అడుగు ముందుకు తీసుకెళ్లే విధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేసి రాష్ట్ర ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా ఒక మంచి ప్రణాళికతోటి సిద్ధమవుతున్న తరుణంలో తాడేపల్లిగూడెంలో ఒక అద్భుతమైన బహిరంగ సభ నిర్వహించాలని, ఈ సభలో భవిష్యత్తులో మేము చేయబోయే కార్యాచరణ రాజకీయ పరంగా అనేక అంశాలపైన ఉపన్యాసాలే కాకుండా రాష్ట్రాన్ని మరొకసారి అభివృద్ధి సంక్షేమం రెండు తోడుగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక ఆలోచనతోటి ఈ సభను 28వ తారీఖున సాయంత్రం 3 గంటలకి తాడేపల్లిగూడెంలో నిర్వహించడం అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. రెచ్చగొట్టే విధంగా కాకుండా తెలుగు జనం విజయం సాధించే విధంగా ఒక విజయ కేతనం మన జెండా, దానికోసమే ఈ సభ నామకరణ జెండా అని పెట్టి ఒక మంచి ఆలోచనతోటి చక్కటి సంస్కృతితోటి ప్రతి ఒక్కరిని కూడా ఇందులో కలుపుకుని పోయే విధంగా ముందుకెళ్ళడానికి మేము అందరం కూడా సంసిద్ధమయ్యాం. జెండా ఎగరేసినప్పుడు ఇరు పార్టీల అధ్యక్షులు కలిసిమెలిసి ఏ విధంగా మేము కష్టపడి ప్రజల ముందుకు వెళ్ళబోతున్నాం, ఏ విధంగా సామాన్యుడికి అండగా నిలబడతాం, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం చేసిన దాష్టికాల్ని ఎంతోమంది కార్యకర్తలు నాయకులు ఇబ్బందులకు గురై ఇంత దూరం నడిపారు మమ్మల్ని అందరినీ కూడా. వీటన్నిటికీ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించే విధంగా ఒక చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఒక అంకిత భావంతో రాష్ట్ర ప్రజానీకానికి ఒక గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం నుంచి ఇక్కడ ప్రతినిధులు ఉంటారు, జనసేన పార్టీ నుంచి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, అదేవిధంగా మా వీర మహిళలు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మహిళలందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి సపరేట్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగా తిరిగి వెళ్ళేటట్టు వాళ్ళకి అందించాల్సిన పార్కింగ్ సదుపాయాలు కానివ్వండి, ఇక్కడికి రావడానికి పాసులు కానివ్వండి, వీటన్నిటి గురించి కూడా చాలా లోతుగా విశ్లేషించుకుని ఒక మంచి అవగాహనతోటి కలిసి ముందుకెళ్దామని మేము అందరం కూడా ఈరోజు మాట్లాడుకున్నాం. పెద్దలు రమానాయుడు గారు వచ్చారు,
ఎమ్మెల్సీ గారు రాజుగారు వచ్చారు, పార్టీ పెద్దలందరూ కూడా మా ఇరు జిల్లాల అధ్యక్షులు ఉన్నారు. ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి కూడా మా జన సైనికుల్ని, వీర మహిళల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమం విజయం మీ చేతుల్లో ఉంది. మనందరం కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా మనం ఆహ్వానించి ఈ కార్యక్రమంలో మీ అందరు కూడా భాగస్వాములు అవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు రమానాయుడు గారు మాట్లాడతారు. ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ ఓకే. కొంచెం అందరికీ కూడా ముందుగా ఏదైతే రేపు 28వ తేదీన మన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం హైవే వద్ద ఏదైతే ప్రత్తిపాటు సమీపంలో జరిగేటువంటి తెలుగు జన విజయ కేతనం జెండా మీకోసం మీ వెంటే అనేటువంటి మహాసభ అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారితో ఏదైతే సభా కార్యక్రమం జరుగుతుందో మరి ఆ సభా కార్యక్రమానికి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది. అందులో పర్టికులర్గా ఈవేళ గోదావరి జిల్లాలు కూడా ఎప్పుడా ఆ సమావేశంలో ఆ సభలో పాల్గొందామని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్రలో 640 హామీలు ఇచ్చి మొత్తం ఫెయిల్ అయినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఈవేళ మరి ఆ యొక్క కాంట్రాక్టు, అవుట్ సోర్సింగు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ, 108, 104 ఇట్లాంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేపు తెలుగుదేశం జనసేన ఒక మేలు కలయితే రాష్ట్రానికి, ఆ సభలో మేమందరం కూడా పాల్గొవాలనేటువంటి ఉత్సాహం. అందులో కూడా పర్టికులర్గా ఈవేళ గోదావరి జిల్లాలో రైతాంగం వేళ పంట పండించడం కంటే పంట విరామం తీసుకోవడం మేలని క్రాప్ హాలిడే బాట పడుతున్నటువంటి అటు వరి రైతులు కానీ, 6 గాలం కష్టపడి పండించినటువంటి పంట అమ్ముకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ రైతాంగం కానీ, ఏదైతే ఆక్వా రంగం ఒకప్పుడు ఒక వెలుగు వెలిగినటువంటి ఆక్వా ఈరోజు కుదేలైపోయినటువంటి స్థితిలో అటు ఆక్వా రైతాంగం కానీ ఈవేళ రైతులందరూ కూడా ఈ యొక్క 28వ సభలో పాల్గొనడానికి ఈవేళ అందరూ కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. అందులో కూడా పర్టికులర్గా ఈవేళ మహిళలు మరి ఏదైతే ఈవేళ పప్పులు, ఉప్పులు, నిత్యావసరాలు, గ్యాసు, డీజిలు, పెట్రోలు, కరెంటు, ఆర్టీసీ బాధుడే బాధుడుతో ఈవేళ మహిళలందరూ కూడా తెలుగుదేశం జనసేన ఈ రాష్ట్రానికి మాకు కూడా ఒక మేలు కలయిక అని సభ కోసం ఆ మహిళలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఈవేళ యువత ఆ రోజు ఏదైతే ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నాడు, ప్రతి సంవత్సరము మెగా డిఎస్సీ అన్నాడు, కానీ అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు 5 జనవరిలైని మరి ఇప్పటికీ కూడా యువతను ఏదైతే మోసం దగా చేసి ఈవేళ యువత అంతా కూడా డ్రగ్స్ మరి గంజాయి పట్టేటువంటి స్థితిలోకి తీసుకొచ్చినటువంటి జగన్కి బుద్ధి చెప్పడానికి ఏదైతే 28 తాడేపల్లిగూడెం సభ వంక ఈరోజు ఈ యొక్క యువత అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అందులో కూడా పర్టికులర్గా ఎవరైతే దళితులు ఈవేళ 151 సీట్లు ఇవ్వడంలో కానీ 50% ఓట్లు ఇవ్వడంలో ఈవేళ ప్రథమంగా ముందున్నటువంటి దళితులు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మనల్ని మోసం దగా చేసింది. యథేచ్ఛగా దళితుల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు, శిరోమండనాలు జరుగుతున్న ఈవేళ జగన్మోహన్ రెడ్డి పెదవి ఎప్పనటువంటి పరిస్థితిలో ఈవేళ ఎవరైతే అసహనంగా ఉన్నటువంటి దళితులు గారు, ఏదైతే బలహీన వర్గాలు ఆ రోజు 15,000 కోట్లు 5 సంవత్సరాలకి 75,000 కోట్లు బీసీ సప్లాన్ ఇస్తానని చెప్పి ఆ బీసీ సప్లాను, బీసీ ఆదరణ, బీసీ కులవృత్తులు, చేతివృత్తులు నిర్వీర్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి రేపు ఈ అన్ని వర్గాలకి కూడా రేపు తాడేపల్లిగూడెంలో 28వ తేదీన జరుగుతున్నటువంటి మీకోసం మీ వెంటే జెండా ఏదైతే మహాసభ ఏదో అది వేదిక కాబోతూ ఉంది. రేపు తెలుగుదేశం జనసేన ఈ రాష్ట్రానికి ఒక మేలు కలయిక కాబోతుంది అనేటువంటి విధంగా
ఈ సభను విజయవంతం చేయడానికి అన్ని వర్గాలు, పర్టికులర్గా మా గోదావరి జిల్లా, ఎందుకంటే ఇక్కడ 34కి 34 రేపు తెలుగుదేశం జనసేన క్లీన్ షిఫ్ట్ చేస్తూ ఉంది. ఆ ప్రభావం రేపు మీకు మీటింగ్లో కనిపించేటువంటి విధంగా ఇక్కడ ఏదైతే క్లీన్ షిఫ్ట్ చేసిందో అదే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఆ రకంగా ఒక మార్పు అనేది రేపు తాడేపల్లిగూడెం సభ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి